Hi friends, this is Srinivas. Welcome back to our channel. Iroju ee video lo meeku California state lo unna actual farmers unde houses villages alane vaalla panta polalu ela untayo meeku ee roju ee video lo chupinchabothunnanu. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ నేను ఒక 30 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న విలేజెస్ని కవర్ చేస్తూ వీడియో తీశాను. మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఎక్కువ శాతం పొలాలు మొత్తం కూడా బ్లాక్ సాయిల్తో ఉన్నాయి, అంటే నల్లరేగడి నేలలు. అలానే ఇక్కడ చూస్తే కనుక సిమిలర్గా గుంటూరు సైడ్ ఉన్న పంట పొలాలు ఇలానే ఉంటాయి, చూసినంత లెక్క కూడా ఫ్లాట్గా ఉంటుంది. అలానే కాకపోతే మన దగ్గర ఏంటంటే అందరూ చిన్న రైతులు కావడం వల్ల మనకి ఎకరానికి 2 ఎకరాలకి ఒక గట్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకే రకంగా ఫ్లాట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పెద్ద రైతులే ఉంటారు. రైతు అంటే ఇక్కడ కనీసం ఒక 4000 ఎకరాలు 5000 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలానే కూడా మన దగ్గర ఏంటంటే ప్రతి రైతు చేలో ఒక చెట్టు పెంచుకుంటారు. సో కానీ ఇక్కడ మాత్రం ఒక చెట్టు కూడా కనపడదు. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం కూడా మిషనరీతోనే వ్యవసాయం చేస్తారు. సో మిషనరీస్కి చేలు కనుక చెట్లలో ఉంటే మిషనరీస్ గడ్డం కనుక ఎక్కడ కూడా ఒక చెట్టు అనేది లేదు. ఇక్కడ వర్షపాతం కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఎక్కువగా కూడా రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువల మీద పండుతుంది, లేదా బోర్ల మీద వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నది ఒక చిన్న గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ ఉన్న ఒక చిన్న గ్రామానికి సంబంధించినది ఇది. ఇక్కడ విలేజెస్ అంటే మనకులాగా 1000-2000 మంది ఉంటూ 200-300 హౌసెస్ ఉండేలాగా ఉండవండి. సో అన్నీ కూడా చాలా చిన్న హౌసెస్ ఉంటాయి, మ్యాక్సిమం 5-6 హౌసెస్ ఉంటాయి. అలానే కొన్ని చోట్ల అయితే మనకు 1-2 హౌసెస్ ఉంటాయి, అది కూడా ఒక్కొక్క హౌస్కి మధ్యలో కూడా ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా వాళ్ళ చేలలోనే హౌసెస్ ఉంటాయి. ఇక్కడ మీకు రోడ్కి లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న కనపడుతున్నాయి వచ్చేసి ఆల్మండ్ తోటలండి. సో ఇక్కడ ఒక రైతు హౌస్ ఉంది రోడ్డుకి రైట్ సైడ్న. అలానే నేను ఫస్ట్ టైం మేకలను చూస్తున్నాను ఇక్కడ ఫార్మ్స్లో కాకుండా ఇండివిజువల్ హౌస్ దగ్గర. అలానే ఇప్పుడు రైట్ సైడ్న వచ్చేసి ఆల్మండ్ తోటలు ఇప్పుడే కొత్తగా పెట్టారు. సో ఇంకొక రైతు హౌసెస్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 హౌసెస్ దాకా ఉన్నాయి. అమెరికాలో ఉండే ప్రతి రైతుకి కూడా 1 లేదా అంతకంటే ఎక్కువ కార్లు ఉంటాయి. అలానే కూడా గుర్రాలను పెంచుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళు 4000-5000 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు. సో అన్ని చేలల్లోకి కార్లు తిరగవు కనుక వీళ్ళు గుర్రాల ద్వారా చేలల్లో తిరుగుతూ ఉంటారు. అలానే కూడా ప్రతి ఒక్కరూ కూడా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. అలానే కూడా మనము ఇలా చేనికి వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మనం చెట్టు కింద అలా కూర్చుంటాము. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారంటే మూవింగ్ హౌస్ అంటే రీక్రియేషన్ వ్యాన్స్ ఉంటాయి, చిన్న హౌస్ లాగా ఉంటుంది, అది వాళ్ళ కారుకి అటాచ్ చేసి తీసుకెళ్తుంటారు. మ్యాక్సిమం రైతులు అది కూడా ఉంచుకుంటారు. ఇక్కడ రైతులు వాళ్ళ పశువులని మనలాగా తాళ్ళతో కట్టేయరు, 1-2 ఎకరాల స్థలంలో ఫెన్సింగ్ వేసి అందులో వదులుతారు. సో మీరు రైట్ సైడ్ చూస్తుంటే గుర్రాలని ఇట్లా ఫెన్సింగ్ చేసి అందులో వదిలేరు, మేస్తూ కనపడుతున్నాయి చూడండి. మీకు రోడ్డుకి రైట్ సైడ్లో ఇప్పుడు సిమెంట్తో కనపడుతున్నది వచ్చేసి వాటర్ కెనాల్. మెయిన్ కెనాల్ నుంచి సబ్ కెనాళ్ళు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. వాటర్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా భూమిలోకి ఇంకిపోకుండా మొత్తం కూడా సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేశారు చేలల్లోకి నీళ్ళు వెళ్ళటానికి. ఇది ఆల్మోస్ట్ మనకి రోడ్డుకి రైట్ సైడ్లో ఉంది, అలానే చాలా మధ్యలో కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇట్లాంటి కెనాల్స్.
ఇక్కడ మొత్తం కరెంటు పోల్స్ మొత్తం కూడా చెక్కతోనే ఉన్నాయి. ఇవి మన ఊళ్ళో ఉండే ధ్వజస్తంభం కంటే చాలా హైట్తో ఉన్నాయి. ఇవి మొత్తం కూడా ఒక చెట్టుతి పోల్సేనండి. ఇలాంటి వందలు వేల పోల్స్ ఇక్కడ ఉన్నాయండి. సో కానీ టౌన్స్లో మాత్రం ఎక్కడ కూడా మనకు ఒక కరెంటు పోల్ కనపడదు, మొత్తం కూడా అండర్ గ్రౌండ్ ద్వారానే వెళ్తూ ఉంటుంది. అలానే మీ అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సో ప్రతి హౌస్కి కూడా చాలా డిస్టెన్స్ ఉంది, అక్కడొక హౌస్ అక్కడ హౌస్ ఉంది, సో వీళ్ళందరికీ గ్యాస్ కనెక్షను, వాటర్ కనెక్షను, అలానే ఎలక్ట్రిసిటీ ఎలాగా అని. సో నాకు అదే డౌట్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశాను, కొంత అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి మన ఇష్టం వచ్చిన చోట మన హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అంటే కుదరదు. సో వీళ్ళు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలో అప్రూవల్ తీసుకుంటారు. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అంటే కనుక ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందే ఆ లొకేషన్కి వాళ్ళకి గ్యాస్ కనెక్షను, అలానే వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం మొదలు పెడతారు. అలానే కూడా సేఫ్టీ ఎలాగా అని, సో భయం వేయదా అని. సో ఇక్కడ ప్రతి ఒక్క రైతుకి కూడా మ్యాక్సిమం అందరూ కూడా గన్స్ ఉంటాయంట. సో అలానే వాళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకొని ఉంటారంట ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా. అలానే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద కుక్కలు పెంచుకుంటూ ఉంటారంటండి. సో ఇలాగ సేఫ్టీగా ఉంటారు, సో అందుకనే ధైర్యంగా ఉండగలరు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, పొలం రేటు ఎంత ఉంటుంది? ఇక్కడ పొలం రేటు చాలా చీప్ అండి. సో మన దగ్గర ఉన్న ఒక ఎకరం పొలం అయితే ఇక్కడ మినిమం 5 నుంచి 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత అంటే ఎకరం వచ్చేసి $2,000 నుంచి స్టార్ట్ అవుతుంది అంట. అదే రోడ్డు పక్కన ఉన్నదైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ యావరేజ్గా $2,000-$3,000 ఒక ఎకరం కొనుక్కోవచ్చు అంట. అంటే 1.5 నుంచి 3-4 లక్షల లోపల ఒక ఎకరం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక మధ్యతరగతి రైతు 4,000 నుంచి 5,000 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారంట. అంటే ఆలోచించవచ్చు ఇంకో పెద్ద రైతులు 8,000 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక పెద్ద చెరువు ఉంది, దానికి చుట్టూతో కూడా కట్టవేశారు. ఇక్కడ ఎక్కువగా కూడా ఆల్మండ్స్, వాల్నట్స్, గ్రేప్స్ ఇలాంటివి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. యావరేజ్గా ఆల్మండ్ సాగు చేస్తే ఒక ఎకరానికి సంవత్సరానికి $1,000-$1,200 మిగులుతాయంట అన్ని ఖర్చులు పోను. ఇక్కడ గ్రేప్స్ కూడా చాలా ఎక్కువగా పండిస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల వైన్ తయారు చేసే ఫార్మ్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు వీలైనప్పుడు అవి కూడా ఒక వీడియోలో చూపిస్తాను. 2 అవర్స్ పైగా తీసిన వీడియోని మీకు 5 మినిట్స్లో చూపించాలి కనుక ఇక్కడ విస్తారంగా ఉన్న పంట పొలాలని మీకు చూపించలేకపోతున్నాను. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలలోనూ, రాజకీయ నాయకుల మీటింగ్స్లోనూ వింటూ ఉంటాం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని. కానీ వాస్తవానికి మనకు తెలుసు రైతు జీవితం ఎలా ఉంటుందో అని. కానీ ఇక్కడ మాత్రం ఒక పారిశ్రామికవేత్తకు సమానంగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంటే మెరుగైన జీవితం అనుభవిస్తూ రైతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు ఇక్కడ. సో ఒక రైతు బిడ్డగా మనకి ఇలాంటి రోజులు ముందు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.